హలో అండి, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ శృతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు సమ్మర్లో మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా, సమ్మర్లో అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి. సో దానికోసం వీడియో చేస్తున్నామండి. సో ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ సీజన్లో ఎవరెవరైతే కన్సీవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎందుకు, సమ్మర్స్లో యాక్చువల్లీ కంపేర్ చేస్తే అన్ని సీజన్స్లో కల్లా చాలా హై కన్సెప్షన్ రేట్ ఉంటుందన్నమాట. సో ఐ టెల్ యూ ద రీజన్స్ వై, ఎందుకు సమ్మర్లో హై ఉంటుంది. సో అందరూ అనుకునేది ఆపోజిట్, సమ్మర్లోనే మిస్క్యారేజెస్ అవుతాయి, తర్వాత సమ్మర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వేడి ఎక్కువగా ఉంటుంది, సో బేబీకి మంచిది కాదు, మదర్కి మంచిది కాదు. దట్ ఈస్ ఆల్ ఎ మిత్. సో why you should plan pregnancy in summer anadaniki I'll tell you few reasons andi. First thing, summers lo you are exposed to sun a lot, long days untai, long hours of sun exposure untundi, deen valla lot of vitamin D mee body loki వెళ్తుందన్నమాట. సో వైటమిన్ డి ఈజ్ అబ్జార్బ్ త్రూ ద స్కిన్. సో స్కిన్ ద్వారా వైటమిన్ డి అబ్జార్ప్షన్ అవుతుంది. వైటమిన్ డి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ ఫర్ ఫర్టిలిటీ. ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండాలన్నా, స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉండాలన్నా, ఎంబ్రియో కూడా మంచిగా డెవలప్ అవ్వాలన్నా వైటమిన్ డి ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. సో అది మనకు న్యాచురల్గానే సమ్మర్ సీజన్లో వైటమిన్ డి అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో ఫస్ట్ రీజన్. ఇంకో రీజన్ వచ్చేసి సమ్మర్లో మెటబాలిక్ రేట్ ఆఫ్ ద బాడీ చాలా హై ఉంటుంది, అంటే బాడీ ఈజ్ వెరీ యాక్టివ్ ఆల్వేస్. సో అన్ని హార్మోన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండి, సో ఈ ఎండ వల్ల మెటబాలిజం చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎగ్స్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ అండ్ బాడీలో అన్ని హార్మోన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో మెయింటైన్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా చాలా హై పాసిబిలిటీ ఉంటుంది బాడీలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా మంచిగా హై ఉంటుంది సమ్మర్లో. సో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వైటమిన్ డి నుంచి కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, కొలెస్ట్రాల్ నుంచి అన్ని రకాల హార్మోన్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఫర్టిలిటీ రేట్స్ కూడా బాగా పెరుగుతాయి, ఎండోమెట్రియం లైనింగ్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడము, అలాగే ఊసైడ్ క్వాలిటీ మంచిగా పెరగడము. సో ఈ సమ్మర్లోనే బాగా జరుగుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎండ తాకడం వల్ల స్కిన్లో ఒక పిగ్మెంట్, మెలటోనిన్ అనే పిగ్మెంట్ వస్తుంది. అంటే మనం సన్కి ఎక్స్పోజ్ అయితే ట్యాన్ అవుతాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెలటోనిన్ పిగ్మెంట్. సో ఈ పిగ్మెంట్ వల్ల ఈ ట్యాన్ అనేది వస్తుందన్నమాట. దిస్ మెలటోనిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు మెయింటైన్ మన బాడీలో సర్కాడియన్ రిథమ్ అండ్ మన ఫర్టిలిటీ రిప్రొడక్షన్ అంతా కూడా మెలటోనిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది బాగా నెగ్లెక్టెడ్ హార్మోన్, బట్ ఏంటంటే మెలటోనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ కన్సెప్షన్, ఫర్టిలైజేషన్ అవ్వడానికి కానీ, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అవ్వడానికి, తర్వాత ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి, ఇవన్నిటికి కూడా మెలటోనిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇది ట్యాబ్లెట్ ఫామ్లో కూడా మెలటోనిన్ ఇస్తూ ఉంటారు చాలామంది ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్. అది మనకు న్యాచురల్గానే సమ్మర్ సీజన్లో మెలటోనిన్ హార్మోన్ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇన్ని రకాల రీజన్స్ ఉండడం వల్ల సమ్మర్స్లోనే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు చాలా బాగా కన్సీవ్ అవుతారు. సో ఇలాంటి మిత్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యాపీలీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు, ప్లానింగ్ న్యాచురలీ ఆర్ ప్లానింగ్ విత్ IUI ఆర్ ప్లానింగ్ విత్ IVF. ఎనీ ట్రీట్మెంట్స్ యూ కెన్ హ్యాపీలీ టేక్ ఇన్ సమ్మర్. థ్యాంక్ యూ.